హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తింటి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అన్నమాట. సో 2023లో శివరాత్రి జరిగింది కదా, మొన్న ఫిబ్రవరి 18న శివరాత్రి జరిగింది కదా. సో ఆ రోజు మా హోమ్ టౌన్ అయిన నర్సరావుపేటలో ప్రభలు అనేది కట్టడం జరుగుతుందన్నమాట. సో మాకు ఒక 15 కిలోమీటర్స్ దూరంలో కోటప్పకొండ అని ఒక ఫేమస్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారు చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి శివరాత్రికి అక్కడ కోటప్పకొండ తిరునాళ చాలా బాగా జరుగుతుందన్నమాట. సో అక్కడ ప్రభలు అనేది కట్టడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ప్రభలు ఉన్నాయి అండ్ నార్మల్ ప్రభలు కూడా ఉండటం జరిగింది. సో ఆ ప్రభలు అనేవి మ్యాక్సిమం వరకు నేను ఫోటోలు తీసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అందరు చూసేయండి. అండ్ ఎప్పుడైనా వీలున్నప్పుడు కుదిరితే ఒకసారి కోటప్పకొండ తిరునాళ శివరాత్రి అప్పుడు ఒకసారి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకో. ఈ వీడియోలో మాత్రం ఎలక్ట్రిక్ ప్రభలు అండ్ నార్మల్ ప్రభలు ఉన్నవి మీకు వీడియో రూపంలో చేసి చూపిస్తున్నాను అన్నమాట. చూసేయండి అందరు. Thank you.
చూశారు కదా మన శివరాత్రికి కట్టిన ఎలక్ట్రిక్ ప్రభలు అండ్ నార్మల్ ప్రభలు. సో ఈ విధంగానే ప్రతి సంవత్సరం మాకు నర్సరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ళకి ఎలక్ట్రిక్ ప్రభలు అండ్ నార్మల్ ప్రభలు అనేది కట్టడం జరుగుతుంది. సో అది కట్టడానికి ఒక స్టోరీ అనేది ఉంది, ఆ స్టోరీ తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో అయితే బాగుంది అనుకుంటున్నాను, కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పి. సో ఇలా అనేది ప్రభలు అనేవి కొన్ని ఉన్నాయి, ఇట్లా కడతారు. కోటప్పకొండ అనే ప్లేస్ ఒకటి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఉంది అనేది తెలుసుకోవటానికే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో అండ్ ప్రతి సంవత్సరం కోటప్పకొండలో తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుంది శివరాత్రికి. సో ఎప్పుడైనా నర్సరావుపేట వచ్చినప్పుడు శివరాత్రికి కోటప్పకొండ విజిట్ చేయండి అండ్ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందండి అన్నమాట. ఓకే, సో అంతే అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.